భారతదేశంలో ఎట్టకేలకు బంగారం 57,000 మార్కును రీచ్ అవడం మనం చూసాం. దీనికి చాలా కారణాలు. ఒకటేంటంటే అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతి ఒక్కరూ స్టాక్ మార్కెట్ల మీద భయంతో అటు బంగారం పైన ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం, మ్యూచువల్ ఫండ్స్ కానీ వీళ్ళందరూ. ఇంకోవైపు ఏంటంటే రాబోయే రోజుల్లో మనకి ఇదే ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వాలు కూడా బంగారంలో కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటూ వెళ్ళడం, ఇవన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ ప్యానిక్ని క్రియేట్ చేసి మనకి ప్రైస్ని పైకి తీసుకెళ్ళింది. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2008-2009 సబ్ప్రైమ్ క్రైసిస్, అంటే ఇప్పుడు హెల్త్ పరంగా మనకి సంక్షోభం వచ్చినా అప్పుడు ఆర్థిక పరంగా సంక్షోభం వచ్చినప్పుడు $1,830 వరకు ఒక ఔన్స్ అంతర్జాతీయ మార్కెట్లో మనకి ట్రేడ్ అయింది, హైయెస్ట్ అది. ఆ తర్వాత 1400 వరకు కూడా కిందికి రావడం జరిగింది. అలాంటిది ఇప్పుడు 2040-2050 మార్క్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే ఎంత హైయెస్ట్ చూసినా కూడా $2,120 వరకు కూడా మనకి ఔన్స్ ధర పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే సుమారుగా ఇప్పుడున్న రేట్ల ప్రకారం మన భారతదేశంలో ఒక 64-65,000 వరకు కూడా వెళ్లే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు కరోనా వైరస్ వల్ల అనే ఒకే భయంతో ఇది పెరుగుతుంది, అంతే తప్ప డిమాండ్ ఎక్కడా లేదు. అంటే సామాన్యుడు కొనే అవకాశం లేకుండా పోయింది. చాలామంది ఇప్పుడున్న రేట్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్కి ఖర్చు పెట్టుకోవాలా లేకపోతే బంగారంలో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్లో కూడా ఉంటారు. సో ఇలాంటి టైంలో బంగారం మీద పెట్టుబడులు అనేది అంత ఈజీగా చేయడానికి అవకాశం ఉండదు. ఇంకోటి ఏంటంటే మనకి ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం కూడా ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి ఎప్పుడైనా వాళ్ళ దగ్గర ఉన్న బంగారం నిల్వలను మార్కెట్లో అమ్మడానికి ముందుకు తీసుకురావచ్చు. అప్పుడు డిమాండ్ అనేది లేకుండా ఈ బంగారం కుప్పగూలే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు టెక్నికల్గా చూస్తే మనకి 64-65,000 వరకు పైకి వెళ్ళినా కూడా డౌన్ సైడ్ 48,600 దగ్గర మంచి సపోర్ట్ కనిపిస్తుంది. అది కనుక బ్రేక్ అయితే దాదాపు 33-34,000 వరకు కూడా బంగారం వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. అంటే ఇది పూర్తిగా టెక్నికల్గా. ఇప్పుడున్న సామాన్యులకు ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నేను బంగారం కొనాలా లేదా అని. బంగారం కొనాలంటే ఖచ్చితంగా అవసరం ఉంటే కొనుక్కోవచ్చు తప్ప అప్పులు చేసి మాత్రం కొనాల్సిన అవసరం లేదు. ఇంకోవైపు ఏంటంటే భారత ప్రభుత్వం ఆర్బీఐ ద్వారా గోల్డ్ బాండ్స్ రిలీజ్ చేసింది. 7 August వరకు అది ఓపెన్ ఉంది. దాంట్లో కేవలం మనకి 1 gram బంగారం ధర కనుక మనం కంపేర్ చేసి చూస్తే 5,334 రూపాయలు. ఆన్లైన్లో అప్లై చేస్తే ఇంకో 50 రూపాయలు కూడా డిస్కౌంట్ ఉంది. అంటే మార్కెట్లోకి వెళ్ళి 57,000 పెట్టి మనం కొనడం కన్నా ఈ గోల్డ్ బాండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు రీడీమ్ చేసుకుని డబ్బులు తీసుకోవడానికి కానీ లేకపోతే వస్తువులు చేసుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. సో ఇలా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారం సంవత్సరానికి కొద్దిగా కొనుగోలు చేసుకుంటూ వెళ్ళాలి. ఈరోజు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం కూడా మానిటరీ పాలసీలో బ్యాంకుల్లో కూడా 75% కన్నా ఎక్కువ వాల్యూకి లోన్ ఇవ్వద్దండి అని చెప్పారు. అంటే దీన్ని బట్టి మనం చూస్తే ఓ విధంగా పీక్స్లోకి వెళ్ళిపోయినట్టే. మన భారతదేశంలో ఎందుకు ఇంత పెరిగింది అంటే కేవలం రూపాయి మార్కపు విలువ డాలర్తో కంపేర్ చేస్తే బాగా పతనమైంది కాబట్టి ఇది పెరుగుతూ పోతుంది. 2008-2009 మనకి 50-52 రూపాయలు ఉన్న డాలరు ఈరోజు 76 రూపాయలకు వెళ్ళింది. సో ఈ గ్యాప్ కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి బంగారాన్ని ఒక వ్యాపారం కింద పెట్టుబడులు పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా ఉంటే మాత్రం కొద్ది కొద్దిగా గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవచ్చు తప్ప ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదో అప్పులు చేసో లేకపోతే ఉన్న గోల్డ్ని తనఖా పెట్టి చాలామంది చేసే తప్పేంటంటే ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇంకొక బంగారం ఆభరణాన్ని కొనుక్కోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక వస్తువు కొని మళ్ళీ దాన్ని కనుక మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే దాదాపు 17-23% వరకు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. మీరు ఒక 20 ఏళ్లలో 3 సార్లు ఆ వస్తువును మార్చితే దాదాపు 60% నష్టపోతారు. సో ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని బంగారంలో పెట్టుబడులు పెట్టాలి. ఒకప్పుడు బంగారం అలంకరణ, ఈరోజు ఏమైందంటే అది అందుకోలేని అందని ద్రాక్ష అయింది. కాబట్టి ఇలాంటప్పుడు పరిగెట్టుకుంటూ పోయి వాటిని కొనడం కన్నా కాస్త వెయిట్ చేసి మనకు అవసరమా లేదా అనే దాని మీద చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఆపర్చునిటీస్ అనేవి మార్కెట్లో చాలా వస్తాయి. రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే స్టాక్ మార్కెట్లో కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఏవైనా వస్తాయి. సో ఇలాంటివన్నింటినీ బేరీజ్ వేసుకుని బంగారంలో పెట్టుబడులు సేఫా కాదనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇంకోవైపు సిల్వర్ విషయానికి వస్తే మాత్రం సిల్వర్లో ఇంకా ర్యాలీ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సిల్వర్ అనేది 50% తయారైన తర్వాత, అంటే గనిలో నుంచి తీసిన తర్వాత 50% మనకి అది ఇండస్ట్రియల్ యూసేజ్కి వెళ్ళిపోతుంది. అంటే రేర్, మనకి స్కేర్సిటీ వస్తుంది. కాబట్టి అది 1 lakh rupees వెళ్ళినా పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ బంగారం రీసైకిల్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉంది. కేవలం అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు వాళ్ళ ఆర్థిక సామర్థ్యాన్ని చూపించుకోవడానికి ప్రపంచానికి ఈ బంగారం ధరలు పైకి తీసుకెళ్తూ ఉంటారు. అలాంటి ట్రాప్లో మనం పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.